డైనోసార్స్ లక్షల సంవత్సరాల క్రితం మన భూమి మీద నివసించిన అతిపెద్ద జంతువు డైనోసార్. అయితే కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితమే ఆ జీవి అంతరించిపోయింది. అయినా ఇప్పటికీ వీటి ఆనవాళ్ల కోసం పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడో ఒక చోట డైనోసార్స్ కు సంబంధించిన ఆనవాళ్లు లభ్యమవుతాయేమోనని వెతుకుతున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ జంతువు అస్థి పంజరాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే తొలిసారి ఆసియాలో 43 అడుగుల పొడవు 16 అడుగుల ఎత్తు ఉన్న టీరెక్స్ ను వేలం వేనున్నారు. 6.8 కోట్ల ఏళ్ల క్రితం జీవించిన ఈ టీరెక్స్ అస్థి పంజరం ఉత్తర అమెరికాలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. ఇప్పటి వరకు వచ్చిన డైనోసార్ సినిమాలన్నింటికి ఇన్స్పిరేషన్ ఈ టీరెక్స్. ఇప్పుడు దీనిని వేలం వేనున్నారు. నవంబర్ 30న హాంకాంగ్ లో దీన్ని వేలం వేస్తున్నారు. దాదాపు దీని ధర 200 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అత్యంత అరుదైన ఈ డైనోసార్ స్కెలిటన్ ను సొంతం చేసుకునే అదృష్టవంతుడు ఎవరో తెలుసుకోవాలంటే నవంబర్ 30 వరకు ఆగాల్సిందే.